చేసేయే సయ్య సుచరిత్ర మే గిర మే వింటకురారండి ఓ సోదరులారా మే గిర మే వింటకురారండి రండి వినరారండి యేసయ్య ఎవరు తెలుసుకొనరారండి దేవుని వాక్యాన్ని ఆసక్తితో వింటూ ఆధ్యాత్మికంగా మేలు పొందుతున్న మీ అందరినీ ప్రభు పేరట ఆశీర్వదిస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ప్రాముఖ్యమైన బాధ్యత వాక్యాన్ని ప్రజలందరికీ వివరించి, స్పష్టంగా వివరించి, అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అనే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. దానిని బట్టి ఈరోజు ఆ బాధ్యతలో నుంచి ఒక వాక్యము మీ అందరికీ బోధించాలని, పంచిపెట్టాలని కోరుకుంటున్నాను. మనం చదవబోయేటువంటి వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 1:16. సువార్త విషయమై నేను సిగ్గుపడువాడను కాను, రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. పౌలు ఈ మాటలు చెప్పడానికి గల కారణం రోమీయులకు రాసిన పత్రిక 1:16 ఈ మాటలు చెప్పాడు. సువార్త విషయమై నేను సిగ్గుపడువాడను కాను. అమూల్యమైన ఉద్దేశం. సువార్త ఎవరికి ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలి, ఎలాగ ప్రకటించాలి, ఎందుకు ప్రకటించాలి, ఇవన్నీ వచ్చేటువంటి ప్రశ్నలు. సువార్త ప్రకటన ప్రణాళికలో వచ్చేటువంటి సాధారణమైన ప్రశ్నలు. ఎవరికి, ఎప్పుడు, ఎలాగూ, ఎందుకు, ఏమిటి, ఇవన్నీ వచ్చేటువంటి ప్రశ్నలు. వాటన్నిటికీ ఈ వాక్యంలో జవాబు ఉంది. సువార్త విషయమై నేను సిగ్గుపడువాడను కాను. అతను సంచరించిన ఒక స్థలంలో, అతను బోధించిన ఒక స్థలంలో ఆయన శ్రమపడని సన్నివేశం లేదు. సువార్త ప్రకటించడానికి పౌలు దర్శించిన ప్రతి స్థలంలో హింసింపబడ్డాడు. ఆ విషయాన్ని ఆయన స్పష్టంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో వివరించాడు. ఇన్ని విధాలుగా ఆయన శ్రమపడ్డాడు, హింసింపబడ్డాడు. తర్వాత మనుషులు ఆయన్ని అపార్థం చేసుకున్నారు, రాళ్లతో కొట్టబడ్డాడు. ఇన్ని జరిగిన తర్వాత, ఇంత అనుభవించిన తర్వాత ఆయన ఈ మాటలు చెప్తున్నాడు, సువార్త విషయమై నేను సిగ్గుపడవాడను కాను. దీనికంటే ఇంకా ఒక లోతైన విషయము చెప్తాను. ఎక్కడ సువార్త ప్రకటించాలి అనే విషయానికి వచ్చినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్ముని ద్వారా పౌలుతో మాట్లాడుతున్నాడు. ఆయన కొరింతీ పట్టణం గురించి పౌలు అక్కడ సువార్తను తృణీకరించినప్పుడు ఆయన చెప్పిన మాటలు, ఈ పట్టణంలో నాకు విశేషమైన జనమున్నారు. అపొస్తలుల కార్యములు 18:8 ఈ పట్టణంలో నాకు విశేషమైన జనములు ఉన్నారు. ఓ ప్రక్క నుంచి ఆయన బోధించిన సువార్తను తృణీకరిస్తున్నారు, హింసకు గురి అవుతున్నాడు. ఇంకొక ప్రక్క నుంచి దేవుని దర్శనము, దేవుని ఆదేశము, ఈ పట్టణంలో నాకు విశేషమైన జనమున్నారు అంటే పౌల్ని దేవుడు బలపరుస్తున్నాడు. నీవు పొందేటువంటి హింస కంటే నీవు బోధించిన సువార్త వలన ఎంతోమందికి మేలు జరుగుతుంది. ప్రాముఖ్యంగా ఆ అనుభవాన్ని పొందిన తర్వాత పౌలు ఈ మాటలు చెప్తున్నాడు. ఎంతోమంది, వేల కొలది మంది మనుషులు ప్రయోజనం పొందుతున్నారు సువార్త వలన. ఆ కారణం చేత అంటున్నాడు, ఇన్ని హింసలు వచ్చినా, ఇన్ని శ్రమలు వచ్చినా సువార్త విషయమై నేను సిగ్గుపడువాడను కాను. సువార్త
మనుషులకు నూతనమైన జీవితాన్ని కల్పిస్తుంది. రక్షించుటకు దేవుని శక్తి సువార్త అనే మాట ఆయన చెప్పాడు. దీనిలో ఇంకొక సాదృశ్యము లేక ఒక సన్నివేశము, ఒక సంభవం పరిశీలన చేద్దాం. ఈ సంభవంలో ఈ కొరింథి అనేటువంటి ఈ పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఈ పట్టణం యొక్క విలువలు మనం తెలుసుకుందాం. ఆ పట్టణంలో ఒక దేవతా ఆలయం. ఈ దేవతా ఆలయంలో ఆ పట్టణంలో ఉంటున్న మనుషులకు లేక విదేశీయులకు వాళ్ళ శరీర వాంఛలు తీర్చడానికి 1,000 మంది కొరింథి కన్యకలు పరిచారము చేయడానికి ఆ మందిరంలో ఉండేవాళ్ళు, ఆ దేవతా ఆలయంలో. అంటే కొరింథి అనేటువంటి మాట ఉపయోగించినప్పుడు దాని అర్థం లేక అది ఉపయోగించేటువంటి విధానం, కొరింథి అంటే కొరింథి స్త్రీ అంటే వ్యభిచారి అని, కొరింథి పురుషుడు అంటే త్రాగుబోతని ప్రజల్లో భావం. కొరింథి స్త్రీని ఎవరు వివాహం చేసుకోరు, కొరింథి పురుషుడిని ఎవరు అంగీకరించరు. అది కొరింథి స్థితి, కొరింథి పట్టణం యొక్క స్థితి. దానికి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం కూడా చెప్తాను. కొరింథి రోమా సామ్రాజ్యానికి పశ్చిమ దిశగా ఉన్న సామ్రాజ్యానికి, తూర్పు దిశగా ఉన్న సామ్రాజ్యానికి మధ్యలో ఉంది కొరింథి అనే ఈ పట్టణం. ఆ రోజుల్లో ఎక్కువ భాగం రవాణా ఓడల ద్వారా జరిగేది, సముద్ర ప్రయాణం ద్వారా రవాణా జరిగేది. పాశ్చాత్య దేశాల్లో ఉన్న రోమా దేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కొరింథి మీదుగా రావాలి. ఆ కారణం చేత కొరింథి మీదుగా వచ్చి కొరింథిలో విశ్రాంతి తీసుకుని అక్కడ ఆగేవాళ్ళు. ఈ విధంగా నౌక ప్రయాణం చేసి వచ్చిన విదేశీయులు, స్వదేశీయులు, వ్యాపారులు కొరింథి పట్టణానికి తరచుగా వస్తూ ఉండేవాళ్ళు. చాలా ఓడలు ఆ కొరింథి పట్టణానికి చుట్టూ సముద్రంలో నిలిపి ఉంటే వాళ్ళ పనుల కొరకు కొరింథి పట్టణంలోకి ప్రవేశించేవాళ్ళు. ఈ విధంగా ప్రవేశించిన ఈ మనుషుల యొక్క శరీర వాంఛలు తీర్చడానికి ఆ దేవతాలయంలో 1,000 మంది కన్యకలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్ళు. ఆ కారణం చేత ఈ కొరింథి పట్టణంలో ప్రవేశించే వాళ్ళకి అందరికీ శరీర వాంఛలు తీర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఇక్కడ ఉండటం చేత ఆరాధనకు, దేవతను ఆరాధన చేయడానికి వచ్చేవాళ్ళు వాళ్ళ దాహం తీర్చుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. అలాంటి స్థలం కొరింథి స్త్రీ అని కానీ కొరింథి పురుషుడు అంటే ప్రపంచంలో ఎవరు ఇష్టపడరో అసహించుకుంటారు. ఆ తర్వాత కొరింథి పట్టణంలో 10% మాత్రమే సంపన్నులు, 90% బానిసలు. మీకు బానిసలు అనే మాట చెప్పినప్పుడు ఇంకా వాళ్ళకి ఏ విధమైన స్వతంత్రం ఉండదు. కాబట్టి ఈ సంపన్నుల చేతుల్లోనే డబ్బు అంతా ఉంది. ఈ 90% బానిసలైన వాళ్ళు వాళ్ళని విచ్చలవిడిగా ఉపయోగించుకుంటారు. అది కొరింథి పట్టణం యొక్క స్థితి, ఆర్థిక స్థితి, ఆ కొరింథి పట్టణం యొక్క మానసిక స్థితి, ఆధ్యాత్మిక స్థితి. ఆ పట్టణంలో పరిచర్య చేయడానికి వెళ్ళిన పౌలు ఈ మాటలు చెప్పాడు. సువార్త విషయమై నేను సిగ్గుపడువాడిని కాను. నేను ఏ ప్రదేశంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినా ఆ ప్రదేశంలో సువార్త వలన మనుషులు రక్షింపబడతారు కాబట్టి నేను హింసింపబడ్డా మనుషులు రకరకాలైన సంప్రదాయాలు, వికృతమైన సాంప్రదాయాలు, విచారకరమైన సాంప్రదాయాలను అనుసరించి నడిచిన నేను సిగ్గుపడను. సువార్త పాదం పెట్టిన ప్రతి స్థలంలో మనుషులు రక్షింపబడతారు. ఈ విధంగా బానిసత్వంలో పట్టబడ్డ మనుషులను విమోచించడానికి సువార్త ఒకటే పనికొస్తుంది. ఆ కారణం చేత సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడను అని పౌలు చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. ఈ స్థితిలో ఆయన కొరింథి పట్టణానికి వచ్చాడు. కొరింథి పట్టణంలో ఆయన అంగీకరించలేదు. ఆయన కొరింథి పట్టణంలో 18 మాసాలు ఉన్నాడు. ఇది మీరు 18వ అధ్యాయము అపొస్తల కార్యంలో సన్నివేశము అక్కడ లిఖింపబడింది. అప్పుడు అక్కడ వాక్యం బోధించినప్పుడు వాక్యాన్ని అంగీకరించలేదు. కానీ దేవుడు రాత్రి అతనితో మాట్లాడాడు.
అతనితో మాట్లాడి ఈ ఈ మాటలు చెప్పాడు, ఈ పట్టణంలో నాకు విశేషమైన జనము ఉన్నారు అని. నాకు చాలామంది ప్రజలు ఉన్నారు ఈ పట్టణంలో. ఇంకొక ప్రక్క నుంచి ఈ సువార్త ప్రకటించడం వల్ల ద్వారా హింస కూడా కలుగుతుంది. ఇంకొక ప్రక్క నుంచి ఇటువంటి మరీ నీచమైన మనుషులకు సువార్త ప్రకటించడం, ఇది ఒక పెద్ద సవాలు. అటువంటి ప్రజల గురించి మాట్లాడడం కానీ వాళ్ళ దగ్గరికి సువార్త తీసుకుని వెళ్ళటానికి కానీ పరిచర్య చేయడానికి కానీ ఎవరు ఇష్టపడతారు? ఎవరు ఇష్టపడరు? కొరింతులో ఉన్న మనుషులకు సువార్త పని చేయడానికి ఎవరు ఇష్టపడతారు? ఎవ్వరూ ఇష్టపడరు. ఎవరు అది గొప్ప కార్యం అని అనుకోరు. అది నీచాతి నీచమైన కార్యంగా భావిస్తారు అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి. కానీ అతని చేతిలో మహాబలమైన సువార్త అనేది ఉంది. అది తీసుకుని వెళ్ళి కొరింతులో ప్రకటించడానికి నిశ్చయించుకున్న పౌలు ఈ మాటలో చెప్తున్నాడు, సువార్త విషయమై నేను సిగ్గుపడువాడను కాను. అంటే ప్రస్తుతపు పరిస్థితులను బట్టి కాక ప్రస్తుతం ఉన్న పరిస్థితులు భవిష్యత్తులో మారతాయి అనేటువంటి ఉద్దేశంతో సువార్త ప్రకటించాడు. అది జరిగింది. ప్రపంచంలో ఎక్కడా లేనంత భయంకరమైన పరిస్థితులు ఉన్న కొరింతులో క్రైస్తవ సంఘాన్ని స్థాపించాడు పౌలు. అందుకే పౌలు రాసిన పత్రికల్లో అన్నిటిలో 1వ కొరింతి, 2వ కొరింతి పెద్ద పెద్ద పుస్తకాలు, పెద్ద పెద్ద ఉత్తరాలు, ఎక్కువ సమాచారం, ఎక్కువ సలహా, ప్రోత్సాహం దానిలో ఉంది. కాబట్టి మనం ఏమి నేర్చుకోమంటే, కొరింతులో క్రైస్తవ సంఘం ప్రారంభింపబడింది అని అంటే ప్రపంచంలో ఏ స్థలంలోనైనా క్రైస్తవ సంఘాన్ని ప్రారంభించవచ్చు. కొరింతు సంఘంలో మార్మన్స్ వచ్చింది అని అంటే ప్రపంచంలో ఎక్కడైనా వస్తుంది. ఒకవేళ సువార్త పని చేసేవాళ్ళు ఈ పరిస్థితులను గురించి వాళ్ళు అధైర్యపడితే, ఈ పరిస్థితులను బట్టి నేను ఈ సువార్త పని చేయలేను, ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఇది విడిచిపెడితే మంచిదేమో అనే భావం కలిగితే, పౌలు ఎదుర్కొన్న పరిస్థితిని మీరు చూడండి. ఒకసారి కొరింతులు అతన్ని తిరస్కరించారు. అయితే అతడు పరిచర్య చేసినప్పుడు వచ్చిన మొట్టమొదటి ప్రతిఫలము కొరింతులో సమాజపు మందిరపు అధికారి ఆయన సువార్తను అంగీకరించాడు. ఆయన యేసుక్రీస్తును అంగీకరించాడు సురక్షకునిగా. అమూల్యమైన బహుమతి లేక అమూల్యమైన తీర్పు దేవుడు ఆ పట్టణంలో ఇచ్చాడు, లేక అమూల్యమైన ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు కొరింతి పట్టణంలో. ఆ పట్టణానికి అంతటికీ ఏర్పాటు చేయబడిన సమాజ మందిరాన్ని నడిపించేటువంటి నాయకుడు సువార్తకు లోబడ్డాడు. అందుకే పౌలు ఈ మాటలు చెప్తున్నాడు, సువార్త విషయమై నేను సిగ్గుపడేవాడిని కాను. ఎలానగా, సువార్త మానవులను రక్షించుటకు దేవుని శక్తి అయ్యింది అని వివరించాడు. ఎందుకు పౌలు ఈ మాటలు చెప్పాడు, దానికి సందర్భం ఏమిటి, ఆయన ఎదుర్కొన్న క్లిష్టమైన పరిస్థితులు, ఆయన ఎదుర్కొన్న భయంకరమైన సంభవాలు, అవేవి సువార్త ప్రచారం నుంచి ఆయన దూరం చేయలేదు. ఆ విధంగా క్లిష్ట పరిస్థితులన్నింటినీ అధిగమిస్తూ సహిస్తూ దేవుని మీద ఆధారపడి దేవుని నడిపింపును ఆశ్రయించి ఆయన చెప్పినట్లుగా ప్రదేశాలు సంచరించి క్లిష్ట పరిస్థితుల్లో సువార్త చేసి సంఘాలను స్థాపించాడు. ఆ విధంగా స్థాపింపబడిన సంఘం కొరింతి. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి చెప్తాను, ఇది నాకు కూడా ఆశ్చర్యమే. కొరింతీయులకు రాసిన మొట్టమొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యంలో కొరింతిలో ఉన్న పరిశుద్ధులకు, ఇది సాధారణమైన మనిషికి అర్థం కాదు, ఇది సువార్తకు బయట ఇది అర్థం కాదు. వీళ్ళెవరు అంతకుముందు పచ్చి వ్యభిచారులు, శరీరాన్ని నమ్ముకుని జీవనోపాధి కోసము పట్టపోసుకోవటం కోసం విచ్చలవిడిగా బ్రతికి ఏ విధమైన సిద్ధాంతాలు, కట్టుబాట్లు, నియమాలు, నిష్టలు లేకుండా జీవించిన కొరింతీయులు సువార్తను అంగీకరిస్తే, ఆయన సువార్త ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉత్తరం రాశాడు, కొరింతీయులో ఉన్న పరిశుద్ధులు యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాళ్ళు. యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడి, యేసుక్రీస్తునందు కడగబడి,
యేసుక్రీస్తునందు శుద్ధి చేయబడి ఇవన్నీ ఎలా జరిగినాయి? అదే పౌలు చెప్తున్నాడు. ఆయన చెప్పే మాటల్లో సువార్త విషయమై నేను సిగ్గుపడి వాడను కాను. రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి అయినది ఎటువంటి మనిషినైనా విమోచిస్తుంది. అభ్యంతరాలు, ఆటంకాలు, ఆపదలు, విపత్తులు వీటిని చూచి సువార్త ప్రకటించటము మానేయాలని తలంచుకునే వాళ్ళకి అందరికీ పౌలు చెప్పిన ఈ వాక్యం ఒక హితోపదేశం. సువార్తకు సమర్పించుకుంటే వెనక్కి తిరగొద్దు. మీరు సువార్త పని చేస్తూ ఉంటే ఆగిపోవద్దు, ఆగిపోకుండా సాగిపోతూ ఉండాలని చెప్పడానికి ఈ వాక్యం పరిశుద్ధ లేఖనాల్లో విడిచిపెట్టాడు. ఆయన రాసిన లేఖల్లో ఈ మాటలు రాశాడు. మొట్టమొదటి లేఖ రోమేలకు రాసిన పత్రిక, సువార్త విషయమై నేను సిగ్గుపడి వాడిని కాను. ఓ ప్రక్క నుంచి అన్యాచారంలో, ఒక ప్రక్క నుంచి వికృతమైన జీవితము, భయంకరమైన వ్యభిచారం, లైంగిక వాంఛ, లైంగిక తృప్తి, మాదక ద్రవ్యాలు, ఇటువంటి క్రియలన్నీ చేసేటువంటి ఆ మనుషులకు సువార్త ప్రకటించిన తర్వాత వాళ్ళు మార్పు చెందారు, వాళ్ళు నేర్చుకున్నారు. ఈ విషయం చూసినప్పుడు పౌలుకి ఈ ఆలోచన కలిగింది, సువార్త ఎంత శక్తివంతమైందో. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో, మన జీవితంలో, లేఖన పట్టణంలో సువార్త విషయమే నేను సిగ్గుపడివాడిని కానని పౌలు చెప్పిన ఈ మాటల యొక్క ఆంతర్యం ఏమిటో మనం నేర్చుకుంటున్నాం. సువార్త ప్రకటన అనేది జీవనోపాధి కాదు. సువార్త ప్రకటన అనేది బ్రతుకు తెరువు కాదు. సువార్త ప్రకటన అనేది ఉద్యోగం కాదు. సువార్త ప్రకటన అనేది ఒక సంస్థాగతమైన కార్యక్రమం కాదు. సువార్త ప్రకటన అనేది ఒక పిలుపు. దేవుడు పౌలును పిలిచాడు. పిలిచి దూర ప్రాంతాలకు వెళ్తావు నువ్వని ముందే చెప్పాడు. దూర ప్రాంతాలకి, నువ్వెన్నడూ చూడని ప్రదేశాలకి నువ్వు వెళ్తావని పౌలుకు ముందు చెప్పాడు. నువ్వు సాక్షిగా నిలబడతావని చెప్పాడు. నా కొరకు నువ్వు ఎంతో హింస అనుభవిస్తావని చెప్పాడు. అదే సువార్త. సువార్త ప్రకటించడానికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఈ పౌలు సిద్ధాంతాన్ని గుర్తించి కష్టనష్టాలను సహించి సువార్తను ప్రకటించి ఏ స్థలములో అయితే అడుగు పెట్టలేమో, ఏ స్థలములో అయితే వెళ్ళటానికి వీలు లేదో, ఏ స్థలములో అయితే అంగీకరించరో, తృణీకరిస్తారో, వ్యతిరేకిస్తారో, ఆ స్థలంలో సువార్త ప్రకటించడానికి దేవుడు మనలను పిలిచాడు. ముందుగానే చెప్పాను, సువార్త ప్రకటన అనేది ఉపాధి కాదు, ఉద్యోగం కాదు. ఇది మానవుడు బ్రతుకు తెరువు కాదు. ఇది జీవితాలను మార్చి మనుషులను రక్షించడానికి చేయవలసిన ఒక సమర్పణతో కూడుకున్న కృషి. అందుకే ఈ అనుభవం అంతటిని చూచిన తర్వాత పౌలు ఈ మాటలు చెప్పాడు, సువార్త విషయమై నేను సిగ్గుపడివాడిని కాను. ఎందుకని? రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మనం జీవించడానికి సువార్త కాదు, జీవనోపాధికి సువార్త కాదు. ఏదైనా ఒక సంస్థాపరంగా చేసేటువంటి పని కాదు. వ్యక్తిగత సమర్పణతో దేవుని పిలుపుని అంగీకరించి ఆయన నడిపింపు కొరకు, ఆయన నడిపింపును ఆశ్రయించి ఆయన వాక్యాన్ని నలుదిశలా ప్రకటించడానికి వెళ్ళటానికి ఇష్టపడటమే సువార్త. అందుకే పౌలు ఆయన అనుభవించింది, చేసింది, చూచింది ఈ గ్రంథంలో రాశాడు. దాని సారాంశమే ఈ వాక్యం, సువార్త విషయమై నేను సిగ్గుపడివాడను కాను. ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధ రక్తంలో మనుషులు కడగబడతారని ఆయన చూచి ఆయన బోధించిన బోధ వలన కొరింథీయుల్లో కొంతమంది సువార్తను అంగీకరిస్తే దానిని బట్టి ఈ లేఖ వాళ్ళకు రాశాడు. కొరింథీయులో ఉన్న పరిశుద్ధులకు క్రీస్తు యేసు రక్తమునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాళ్ళు. అందుకే కొరింథులో మనుషులు మారితే, కొరింథులో మనుషులు రక్షింపబడితే
కొరింతులో మనుషులు సువార్తకు స్పందిస్తే కొరింతు మనుషులు సువార్త వలన వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాలు మరొక వైపు మలుపు తిరిగి వెళుతుంటే దానిని చూడడం కోసమే సువార్త ప్రకటించాలి. అదే పౌలు మనందరికీ బోధిస్తున్నాడు. సువార్త విషయమై నేను సిగ్గుపడు వాడను కాను. మానవులను రక్షించడానికి అది మహత్తరమైన శక్తి అని చెప్పాడు. దాని అంతటినీ అనుభవించిన తర్వాత మనందరికీ ఈ మాటలు విడిచిపెట్టాడు. ఆ పట్టణంలో దేవుడు అంటాడు, ఇటువంటి మనుషులు ఉన్న ఈ పట్టణంలో నాకు విశేషమైన జనం ఉన్నారు. ఎంతోమంది మనుషులు ఉన్నారు సువార్త వినటానికి. బహుశా వాళ్ళకి అటువంటి సువార్త అంతకుముందు ప్రకటింపబడలేదేమో, లేక వాళ్ళ జీవిత విధానాన్ని ఎవరో ఖండించలేదేమో, వాళ్ళ జీవిత విధానాన్ని చక్కదిద్దడానికి ఎవరు ప్రయత్నం చేయలేదేమో, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కలిసిపోయారేమో. కానీ ఒక నూతనమైన బోధను యేసుక్రీస్తు యొక్క సిలువ వెలుగులో కొరింతి పట్టణానికి తీసుకుని వచ్చిన పౌలు చెప్తున్న మాటలు సువార్త విషయమై నేను సిగ్గుపడు వాడను కాను అని చెప్పి, అది మనుషులందరికీ రక్షణ కలుగు చేయటకు దేవుని శక్తి అన్నాడు. తరచుగా విశ్వాసులైన తర్వాత అంతరంగమందు పోరాటం జరుగుతుంది. ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి? ఆ పోరాటానికి ఒక కారణం, ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే సమర్పణ లేకపోవటం. సజీవ యాగంగా మనుషుడు ప్రభువుకు సమర్పించుకోకపోవటం చేత ఈ పోరాటం జరుగుతుంది అంతరంగమందు. ఈ విధంగా అంతరంగమందు పోరాటం జరుగుతున్న వాళ్ళకి అందరికీ పౌలు చెప్తున్నాడు, సువార్త అనేది దేవుని శక్తి అన్నాడు. దేవుని శక్తి మన అంతరంగమందు ఉన్న పోరాటాన్ని అంతమొందించడానికి శక్తివంతమైంది. కాబట్టి దీనిలో నుంచి, ఈ అంశంలో నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠము, రక్షింపబడ్డే వాళ్ళు ఏదో ఒక స్థలంలో, ఉన్నతమైన స్థలంలోనో లేక ఉన్నతమైన స్థితిలోనో, లేక విద్యావంతులో లేకపోతే పండితులో, ఇలాంటి స్థితుల్లో ఉంటారని మనం అనుకుంటానికి వీల్లేదు. కొరింతి పరిస్థితి చూసిన తర్వాత కొరింతలో ఉన్నవాళ్ళు ఏ విధంగా మార్పు చెంది ఒక సంఘంగా కూడుకుని ఆరాధనకు వచ్చి ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు అని అంటే, వాళ్ళలో ఏ విధమైన మార్పు వచ్చిందో, ఆ మార్పు రావటానికి ఎవరు కారణమో మనం తేలిగ్గా అర్థం చేసుకుంటాం. అందుకే సువార్త విషయమై నేను సిగ్గుపడేవాడిని కాను, మానవులను రక్షించడానికి అది దేవుని శక్తి అని చెప్పాడు. సువార్త ప్రకటించే వాళ్ళకి అందరికీ దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైన ఆదేశం, పరిశుద్ధ లేఖనాల మీద ఆధారపడిన ఆదేశం, మీ పాదాలు సుందరమైనవి. సువార్త ప్రకటించు వారి పాదములు సుందరమైనవి అని చెప్పాడు యెషయా. ఆ యెషయా చెప్పిన ఆ మాటల్లో నుండి మనం సారాంశం తీసుకుంటే, పౌలు ఇదే ఉద్దేశం కలిగి ఉన్నాడు. సువార్త ప్రకటించడానికి వెళితే వచ్చేటువంటి ఇబ్బందులను చూడలేదు, సువార్త ప్రకటించడానికి వెళితే వచ్చే లాభాన్ని చూడలేదు, మంచి ప్రతిఫలాన్ని చూడలేదు. ఆయన ప్రతిఫలం అనేది మారిన మనుషులలో చూచాడు. మార్పు చెందిన జీవితాలు, చికాకుతో ఉన్న మనుషులు చిరునవ్వుతో జీవితాన్ని కొనసాగించడం పౌలు చూచి వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళకు ఒక పేరు పెట్టాడు, పరిశుద్ధులని అంటాడు. ఆ మనుషుల్ని గురించి మాట్లాడతాడు ఒకసారి 1 కొరింథీ 5:11 మీరు కూడా అటువంటి వాళ్ళే ఒకప్పుడు అన్నాడు. ఆ పట్టణంలో జీవించే మనుషుల యొక్క జీవిత చరిత్ర ఎలా ఉన్నదో, మీరు కూడా అటువంటి వాళ్ళే, కానీ మీరు యేసుక్రీస్తు రక్తమందు కడగబడ్డారు. మీకు ఒక నూతనమైన నామం వచ్చింది, నూతనమైన స్థితి వచ్చింది, ఒక నూతనమైన జీవితం వచ్చింది, నూతనమైన శక్తి వచ్చింది మీలో. యేసుక్రీస్తుకు సాక్షులుగా మీరు నిలవబడ్డారు. అందుకని సువార్త విషయమై నేను సిగ్గుపడేవాడిని కాను. సువార్త రక్షణకు శక్తి, మానవులను రక్షించడానికి శక్తి. అంటే అటువంటి అపవిత్రమైన జీవితం నుండి పరిపూర్ణంగా శాశ్వతంగా మనుషులను రక్షించగలిగిన శక్తి సువార్తలో ఉంది అని ఆయన వివరించాడు. ఇంకా ఈ పాఠాన్ని మనం ముందుకు చదువుకుంటూ పోతే, ఒకప్పుడు తిరస్కారము, వ్యతిరేకము, మనుషుల్లో విపరీతమైన బుద్ధి సువార్త ఎడల కనపరిచినప్పుడు దేవుడు
ఆయన స్వయంగా పౌలుతో మాట్లాడి ఈ పట్టణంలో నాకు విశేషమైన జనము ఉన్నారు అని చెప్పాడు. ఆ విధంగా ఆయన చెప్పిన దానిని బట్టి పౌలు ముందుకు వెళ్ళాడు. కానీ ఆయన ఇంతమంది మనుషులు ఈ విధంగా సువార్తను అంగీకరిస్తారని ఆయన అనుకుని ఉన్నాడు. కానీ దేవుని యొక్క ప్రోత్సాహంతో ఆయన చేయటం చేత ఆఖరికి ఒక సంఘం అనేది కొరింత్ అనేటువంటి నీచమైన పట్టణంలో స్థాపింపబడింది. కాబట్టి ఈ సువార్త విషయంలో నేను సిగ్గుపడువాడను కాను అని పౌలు చెప్పిన ఈ మాటల యొక్క సారాంశం నుంచి మనం నేర్చుకునేటువంటి ప్రాముఖ్యమైన విషయం, సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇది పౌలు రాసిన మాట. కొరింథీయులకు ఈ మాట రాశాడు, అంతకుముందు చెప్పిన మాట రోమేలకు రాశాడు, కానీ ఈ మాట కొరింథీయులకు రాశాడు. ఓ మనిషి క్రీస్తును అంగీకరించడం ద్వారా ఆయనలో ఉన్న లోపాలన్నిటినీ ఒక్కొక్కదానిని ఆధ్యాత్మికమైన శక్తి, సువార్త శక్తి ద్వారా అతడు జయించి ప్రయోజకుడు అవుతాడనే ఉద్దేశాన్ని ఈ మాటల్లో తెలియచేశాడు. అలాగూ జరిగిన సంభవం ఒకటి మనము అపొస్తల కార్యములు 16వ అధ్యాయంలో జైలులో పెట్టబడ్డప్పుడు వారు కీర్తన పాడుతుంటే ఆ సందర్భంలో చెరసాల మొత్తం కదిలిపోయింది భూకంపం చేత. అప్పుడు ఆ చెరసాల అధికారి మారు మనసు పొంది ప్రభు యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించాడు. అందుచేత ఆయన చెప్పిన మాట ఆఖరిగా వీళ్ళు ఆ కుటుంబానికి అంతటికీ పౌలు బోధించిన బోధ యేసునందు విశ్వాసం ఉంచమని చెప్పాడు. యేసునందు విశ్వాసము, ఆ విధంగా యేసునందు విశ్వాసం ఉంచడం చేత ఆ జైలు అధికారి జీవితం మార్పు చెందింది, అతని కుటుంబం కూడా మార్పు చెందింది. ఈ మెట్లన్నిటిలో ఉన్నతమైన స్థితిలో బోధింపబడిన సువార్తను బట్టి మారిన మనిషి అతను కుటుంబాన్ని కూడా నూతనమైన వెలుగులోకి తేగలిగాడు. సువార్త ఎంత శక్తివంతమైందో చూడండి. ఒక మనిషి మారటం వల్ల కుటుంబం కూడా మార్పు చెందింది. ఇటువంటి సంభవాలు క్రైస్తవ్యములో జరుగుతున్నాయి, ఇటువంటి సంభవాలు సువార్త ప్రకటనలో జరుగుతున్నాయి. దానితో పాటు కొన్ని అభ్యంతరాలు, ఆటంకాలు ఉండొచ్చు, అది ప్రాముఖ్యం కాదు. అటువంటి వాటినన్నిటినీ చూడకుండా సువార్త విషయమే నేను సిగ్గుపడి వాడిని కాను, సువార్త మానవుని రక్షణ కొరకు దేవుడిస్తున్న శక్తి అని పౌలు క్రైస్తవులకు బోధించిన మాట, లోకానికి బోధించిన ఆ సువార్త మనందరికీ మార్గదర్శకమై ఉండాలి, మనల్ని అందరినీ నడిపించాలి. ఆఖరిగా సువార్త ప్రకటన చేసే ప్రతి ఒక్కరూ ఫిలిప్పులో జైలు అధికారికి పౌలు చెప్పిన మాటలు యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచి రక్షింపబడు. ఆయన విశ్వాసముంచాడు, ఆయన కుటుంబము రక్షింపబడ్డారు. సువార్త పరిచర్యలు ఉన్న వారికి అందరికీ ఈ మాటలు ఆదరణ కలిగి చేయాలని కోరుతూ దేవుని ఆశీర్వాదాలు మీ మీద ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన. మీ వాక్యం ఎంత అమూల్యమైన వాక్యము, మాకు బోధించినందుకై మీకు వందనాలు. సువార్త విషయమై నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా సువార్త రక్షణకు శక్తి. కృపగలిగిన తండ్రి, సువార్త పనిలో నిమగ్నులైన వారు ఎదుర్కొనే ప్రతి సమస్యలో ఈ వాగ్దానము వారికి ఒక ఔషధంలా పనిచేసి వారు ఎదుర్కొనే కష్టాల కంటే వారు పొందబోయేటువంటి ప్రతిఫలము ఆత్మల రక్షణ ఎంతో విలువైందని గ్రహించి పౌలు వలె పౌలు చెప్పిన మాటలను మేము కూడా అనుసరించి నడిచి సువార్త ప్రకటన చేసే భాగ్యం దయచేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎవరు తెలిసి కొనరారండి.